చాలా దురదృష్టం కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన బాబాయ్ హత్య గావించబడితే తప్పుడడుగులు వేస్తాడా? అవి తప్పుడడుగులుగా మారతాయా? ఏమిటండి ఘోరం ఇది? నీ బాబాయిని చంపిన వాడినే నీవు పట్టుకోలేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు, నా బాబాయిని చంపినాడు పట్టుకుంటావా? ఇతరుల బాబాయిని చంపినాడు పట్టుకోగలవా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతున్నా నేను. మీదొక పరిపాలన అని అడుగుతున్నా, మీదొక ప్రజా పరిపాలన అని అడుగుతున్నా, మీదొక అసమర్థ పరిపాలన కాదా? అసమర్థ పరిపాలనకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు కాదా మీరని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పగలరా? ఏమయ్య వరలరామయ్య అలా అంటారు? మా బాబాయిని చంపినాడు, ఇదిగో వీడు ముద్దాయి తీసుకొచ్చాను, ఉరికంబం ఎక్కిచ్చాను, ఏమలా మాట్లాడతారు అని అనగలరా మీరు? అనే ధైర్యం ఉందా? అనే స్థైర్యం ఉందా? అనే ఆలోచన మీకుందా? ఏమీ లేకుండా ఈ రోజున బాబాయ్ హత్యను ఈ రకంగా నీరుగార్చిన చరిత్ర భారతదేశంలో చరిత్ర తీసుకున్నంతకుముందు ఔరంగజేబ్ తండ్రిని జైల్లో పెట్టించాడు. అంతకు మించి ఈ రోజున బాబాయ్ హత్య గావించబడితే కిమ్మనుకుంటున్న మీరు, ఔరంగజేబ్ కూడా మీకు సాటి కాదని నేను అంటాను. నేను సమాధానం చెప్పగలరా? నా మాట వినైనా మీరు కొంచెం కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏం జరుగుతుందని చెప్పి, అసలు మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎప్పుడైనా రివ్యూ చేశారండి అది ఈ కేసు ఏమైందని? వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏమైందని చేశారండి? ఏ స్థాయికి తీసుకొచ్చారు మీరు? ఐ డోంట్ నో వై. ముద్దాయిల పట్ల మీకు ప్రేమ ఇంతగా ఉన్నదని నాకు తెలీదు. ముద్దాయిల పట్ల ఎవరైతే హత్య చేశారో వారి పట్ల మీకున్న అపారమైన ప్రేమ ఏ స్థాయికి వెళ్ళింది? సిబిఐ మీద లోకల్ పోలీస్, స్టేట్ పోలీస్ కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళను కూడా భయభ్రాంతులు చేసే స్థాయికి వెళ్ళింది. ఇది ముద్దాయిల మీద మీకున్న ప్రేమ కాదా? అపారమైన ఆప్యాయత కాదా? అపారమైన అనురాగం కాదా ముద్దాయిల మీద మీకున్నది? లేకపోతే వాట్ ఈస్ దిస్? హౌ డేర్ దిస్ లోకల్ పోలీస్ రిజిస్టర్ కేసు అగెన్స్ట్ సిబిఐ పీపుల్? సిబిఐ వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారు మీ దెబ్బకి? హైకోర్టును ఆశ్రయించారు. అయ్యా లోకల్ పోలీస్ నుంచి మమ్మల్ని రక్షించండి, లోకల్ పోలీస్ రిజిస్టర్ చేసిన కేసుల బారి నుంచి మమ్మల్ని కాపాడనని దే హ్యాడ్ బీన్ టు అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.